संगारेड्डी जिला जहीराबाद मुख्य कार्यकर्ता सवेश राष्ट्र आर्थिक मंत्री हरीश राव पागर कार्यकर्त उद्देश्य आयन नारायण खेड जगे मुख्यमंत्री सवेश विजयवंत चेयर पीपनी ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే ఎం మానికరావు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు। మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం సస్య సామాన్యం కావాలంటే అన్ని నియోజకవర్గాల్లో నీటి వసతి ఉండాలి। నీరు ఉంటే తప్ప मन को बतक लेने भावन तो मरी संगमेश्वर बसवेश्वर अनेक प्राजेक्ट की मैं इवेटना शंकुस्थापन चयबा मन अंदर मुख्य जहीराबाद प्रांत प्रजर अनेक सदर्भा शासन सभा एन कहीं लोकसभा एन అతి ఎత్తైనటువంటి ప్రాంతం అంటే సముద్ర నీటి మట్టానికి అతి ఎత్తైన ప్రాంతంలో ఉండేది మన జహీరాబాద్ మౌలంపల్లి 650 మీటర్ల ఎత్తున ఉంటుంది। కొడపోచమ సాగర్ 618 మల్లన్న సాగర్ 550 మా సిద్దిపేట దగ్గర ఉండే రంగనాయక సాగర్ 490 490 సిద్దిపేట ఉండే మౌలంపల్లి 650 మీటర్ల ఎత్తున అంటే మన గోదావరి ఎత్తున ఉంది 80 गोदावरी का पानी आके जहीराबाद के अपने एरिया में ये पानी आता बोलते कोई नींद ने भी नहीं सोचा होगा। कल कूड़ा कहीं उठर ऊह कूड़ा आगे उठर 88 मीटर का एत्तर उठे गोदावरी एत्ति 650 मीटर का एत्तर उठे मोगडंपल्ली लो गोदावरी की वही चलन अंटे ये वो का अद्भुत महाअद्भुत संगमेश्वर प्रोजेक्ट द्वारा मन जहीराबाद नियोजकवर्ग जहीराबाद 650 मीटर మన సంగమేశ్వరు ఈ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేసి మీ అందరి రైతుల పొలాల్లో నిన్న సమయం ఇచ్చినందుకు మనం చేస్తాం। ఇంత అద్భుతమైన కార్యక్రమం
మరి రాత్రి పట్టుకుంటా ఉన్నారు. నేను మీ అందరితో కూడా కోరే ఒకటి, దయచేసి ప్రతి ఊరికి ఎక్కువ రైతులు రావాలి. ఇది మన కలగాటం మార్చేది, మన భవిష్యత్తు మన తరాలు మారేటువంటి గొప్ప కార్యక్రమం. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. జహీరాబాద్ నుంచి కూడా కనీసం 25,000 మంది తగ్గకుండా మనమందరం కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మనందరం కూడా స్వాగతోపన్యాసం స్వాగతం తెలపడానికి మరి మనందరం వెళ్ళి ఆ యొక్క సభను దిగ్విజయం చేయాల్సిందిగా మరి కోరుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క వేదికకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ